ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ పరిష్కరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం ఉదయం ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజుతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ కోటి వృక్షాచరణలో భాగంగా అమ్రాబాద్ మండలంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు జిల్లా కలెక్టర్ పి ఉదయకుమార్తో కలిసి మంత్రి మొక్కను నాటారు. అనంతరం అమ్రాబాద్ మండలంలో 62 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభోత్సవాన్ని చేశారు. అక్కడే నూర్భాషా సంఘం మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, కబరస్థాన్ మసీద్ మరమ్మత్తు పనులకు 30 లక్షల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల అవసరాలను గుర్తిస్తూ అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దళితుల మెమోలో వెలుగులు నింపే దళిత బంధు లాంటి కార్యక్రమం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరుగుతోందన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఉచిత విద్యుత్, 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా సాగునీరు, కుల మతాల భేదాలి భావం లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. 9 సంవత్సరాల కాలంలో ఊహించని అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం ఏటా 12,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. రైతు బంధుకు 15,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. అచ్చంపేట శాసనసభ్యులు చాలా పట్టుదల గలవారని, ఉమామహేశ్వర ప్రాజెక్టుకు తీసుకువచ్చి అప్పర్ ప్లాట్ను సస్యశ్యామలం చేస్తారని తెలియజేశారు. వారి అభ్యర్థన మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో చారకొండ మండలం మాదిరి అమ్రాబాద్ లేదా మరో మండలం మొత్తానికి దళిత బంధు మంజూరు చేసే విధంగా ముఖ్యమంత్రికి తన వంతు సిఫార్సును చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుమరోనిపల్లిలో మైనార్టీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, రాయలగండి గ్రామంలో దేవాలయం, కళ్యాణ మండపం పనులను శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ అమ్రాబాద్ మండలానికి ఇప్పటికే 2.5 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయడం జరిగిందన్నారు. త్వరలోనే మరో 6 లేదా 7 కోట్ల నిధులు విడుదల చేస్తారని తెలియజేశారు. ఉమామహేశ్వరం ప్రాజెక్టును సాధించడం జరిగిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అప్పర్ ప్లాట్కు సాగునీరు తెరవడమే తన లక్ష్యంగా తెలియజేశారు. చారుకొండ మారిది అమ్రాబాద్ లేదా మరో మండలానికి దళిత బంధు మంజూరు చేసే విధంగా సహకరించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రిని కోరారు. ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు లాంటివి జరిగినవి. ఒకవేళ ఈ ప్రాంతంలో గుణపం లాంటివి దిగాలంటే ముందు తన గుండెల్లో దింపాల్సి వస్తుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, డిఎఫ్ఓ రోహిత్ గోపిడి, ఆర్టీఓ కె గోపీరామ్, డిఆర్డిఓ నరసింహారావు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రామ్లాల్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, అమ్రాబాద్ సర్పంచ్ శారద, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మంత్రి వెంట పాల్గొన్నారు. గతంలో ఎంపీగా కూడా ఓడిపోయినా నేనేం చచ్చిపోలే. అటువంటి పనికిరాని మాటలు, ప్రజలను ఆందోళన గురి చేసే మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఓట్లు రాబట్టుకునేటువంటి మాటలు మాట్లాడతారు. ఓట్లు వేసుకున్న తర్వాత చెల్లి సరిగా చెప్పింది. మన గ్రామ సర్పంచ్ గారు 2 సార్లు జడ్పీటీసీ అయినరు, గతంలో 1 సారి ఎమ్మెల్యే ఉన్నారు. ఈ మండలానికి కానీ ప్రజలకు కానీ చేసింది ఏమి లేదు. ఉల్టా ముఖ్యమంత్రి గారి సహకారంతోన నేను 100 పడకల దావాఖానా మంజూరు చేయించి కట్టిస్తే ఆ దావాఖానా బాగలేదని తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ ప్రైవేట్ ప్రాక్టీస్ను పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ దావాఖానా